కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు డివిజన్ ఒక ఇది వచ్చింది, ఆయన చివరి వరకు కూడా కాదు కాదన్నారు. అంటే చివరి నిమిషంలో డివిజన్ అయిపోయింది, ఆయన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే దట్ బిఫోర్ ఎందుకు ఆయన ఆ స్టెప్ తీసుకోలేకపోయారంటూ రాష్ట్ర విభజన విషయంలో ఆయన పరిస్థితి ఎలా ఉండేది? రాజ్యాంగ పరంగా డివిజన్ చేసేదానికి వీలు లేదని అందరికీ తెలుసు, కిరణ్ కూడా తెలుసు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి గారు సో కాన్ఫిడెంట్ ఈ డివిజన్ అనేది జరగదు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం ఇది చేసేదానికి కాదు, దీనికి కొన్ని లోపాలు ఉన్నాయి అందరికీ తెలుసు. కానీ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు నేను చేయాలి అని. అందుకే వాకింగ్ మూసేసినారు, లైట్లు ఆఫ్ చేసినారు, టీవీలు ఆఫ్ చేసినారు, హెడ్ కౌంట్ అన్నారు, 367 సి కింద చేయొచ్చు అని జయపాల్ రెడ్డి గారు చెప్పినారు. ఏదో అయిపోయింది అది, ఉండవల్లి గారు చెప్పినారు, అంతవరకు నాకు తెలియదు. జయపాల్ రెడ్డి గారు ఇది కోట్ చేసినా నాకు తెలియదు, ఉండవల్లి గారు బుక్లో అది వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నా. ఎందుకు అంటున్నానంటే బ్రహ్మదేవుడు తలుచుకుంటే చేయలేనిది ఏముంది, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అని సోనియా గాంధీ గారు తలుచుకున్నారు, డివిజన్ అయిపోయింది. అప్పట్లో ఇదంతా ఇక్కడ శైలజనాథ్ గారు, రఘువీరారెడ్డి గారు వీళ్ళంతా సమైక్యాంధ్ర ఉద్యమాలను చేసిన అంతా కలరింగ్ అని అంటారా? సమైక్యాంధ్ర కోసం అందరూ ప్రాణాలొడ్డి. అంటే ఆడ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు ఎలా లేకపోతుంది అనేసి నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కూడా ధిక్కరించి మా ప్రాణాలు సైతం ఒడుతాం, సమైక్యంగా ఉండాలి, క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఇన్ని ఏండ్లుగా అందరూ కలిసి అభివృద్ధి చేసుకొని ఈరోజు మాది అన్నది చేతి నుంచి పోతూ ఉంది అనే బాధతో ఆ త్యాగంలో ఏమైనా చేయగలిగినటువంటి ఒక భావనతో పనిచేసినటువంటి వ్యక్తులే. ఏం సంకోచం లేదు, డ్రామా కాదు, ఇదేదో క్రియేట్ చేసిన సీన్ కాదు. అందరూ ఇవ్వదు, మేము చూడండి నో కాన్ఫిడెన్స్ మోషన్లో పెట్టి 5 మంది బయటికి గెంటేయబడ్డాం. ఏమి ఇన్నేళ్ళు పార్టీకి సేవ చేసినామే సస్పెండ్ చేసి బయట పారేసినాం. రాష్ట్ర విభజనకు సంబంధించి అసలుకి బిల్లు పాస్ కాకుండానే లోపల వాకిల్లేసి లైట్లు ఆఫ్ చేసి అసలు మొత్తంగా ఒక కుట్రలో భాగంగానే రాష్ట్ర విభజన జరిగింది అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇటీవల ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఉన్న అంశాలతో మీరు ఏవి విధంగా ఏకీభవిస్తారు? అన్ని విధాలు ఏకీభవిస్తా. వాట్ ఆల్ ఈ సెడ్, వాట్ ఆల్ ఈ హాజ్ రిటర్న్ ఉండవల్లి గారు, నేను సమ్మతిస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. ఆయన బాధని వెలిపుచ్చాడు, దాంట్లో రాజ్యాంగపరంగా మీరు చేసినటువంటి తప్పిదాలు అంటే ఈ భారతదేశము స్వతంత్ర భారతదేశంలో మనకు అంబేద్కర్ గారు పెద్దలు ఆయన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ విధంగా నడవాలి, అప్పుడే దేశం ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు దాన్ని అతిక్రమించి చేయడం ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం. ఇక్కడ మళ్ళా ఉండవల్లి గారి పుస్తకంలో అన్ని అచ్చు తప్పులే అనేసి అవతల ఎస్ జయపాల్ రెడ్డి గారు పూర్తి సరిమరి అసలు లైట్లు ఆఫ్ చేసే చెప్పారు. తెలంగాణలో ఫీలింగ్ వచ్చింది, అనగారిన వారం, అనగదొక్కబడిన వారం, మనకు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ మార్చుకుంటాం, ఆంధ్రులు దోచుకొని పోతున్నారు అని చెప్పి అంటే వాళ్ళకి అట్లా క్రియేట్ చేసినారు, వాళ్ళు క్రియేట్ చేసినారు. ఈ స్టూడెంట్స్ కూడా ఆ విధంగా అజిటేషన్కి పాల్పడినారు, ఆత్మత్యాగం చేసుకున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు దానికి టైం ఫ్యాక్టర్ అనమాట అర్థం చేసుకునేదానికి. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మళ్ళీ 30-40 ఏళ్ళ తర్వాత 2 రాష్ట్రాలు ఒకటే కలిసినా ఆశ్చర్యపోవద్దండి. ఎందువల్ల అంటే విజ్ఞానం పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, వెన్ యు ఆర్ ఏబుల్ టు లివ్ ఇన్ అదర్ కంట్రీస్ వై నాట్ ఇన్ అవర్ ఓన్ స్టేట్ అనే భావనతో అతను కష్టాల్లో ఉన్నాడు, అతనికి మనం సాయం చేయాలి, మనవాడు తెలుగువాడు అన్న దీంతో ఒకరికొకరు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రలోనే కష్టం వచ్చింది, ఏమన్నారు కేసీఆర్ గారు, నిధులు ఇవ్వండియా చంద్రబాబుకు, నిధులు ఇవ్వండి, క్యాపిటల్ సిటీ లేదు అన్నాడు. ఎందుకు అన్నాడు? రాజకీయంగా లోపల బాధ, నేను ఇది కొట్టేసినానే వాళ్ళకి దిక్కు లేదే అని, వాళ్ళు నా వాళ్ళే అని. ఏం లేదా కేసీఆర్కి? లేదా, ఎందుకు లేదు? ఉంది. చంద్రబాబుకి లేదా? హైదరాబాద్ విడిచిపెట్టి పోవాలంటే కన్నీరు గార్చరా, ఎవరైనా గారుస్తారు. కాబట్టి ఈ లోపల పైకి ఒకవేళ మనం ఎంత ఈ విధంగా యుద్ధం చేసినా లోపలేమో భావాలు ఒకటే, అందరూ బాగుండాలి అని. కాబట్టి ఇటు తెలుగువారం మనం, ఇటు కానీ అటు కానీ, రేపు పొద్దున్నే తెలంగాణలో కూడా ఏదైనా విపత్తు వస్తే ఎస్ చంద్రబాబు గారు కూడా స్పందించి అయ్యో మనవాళ్లే మనవాళ్ళు ఇబ్బంది పడకూడదు,
పరస్పరం ఒక సన్నివేశంలో కలుసుకొని ఆనందాలని ఒకరికొకరు పంచుకుంటాం. ఇక్కడ కాంగ్రెస్ చరిత్ర, నాయకుల చరిత్ర, స్వాతంత్రం తెచ్చారు అనేది పక్కన పెడితే మనము రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీరు అత్యంత సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారితోనే మీరు రాజకీయాలకు వచ్చారు. మీకు అసలు ఇష్టం లేదు, వ్యాపారంలో ఉండింటే అదో రకంగా ఉండేది. అలాంటి మీరు వెంటనే రాజీని, అంటే రాజశేఖర రెడ్డి గారు లేని జీవితం నాకెందుకంటే, రాజకీయం నాకెందుకని వెంటనే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెంట ఎందుకు నడవలేరన్నది ఇక్కడ ప్రశ్న. ఏడుస్తే ఏమంటారు, అయ్యా కంట్లో నీళ్ళు వస్తాయి, అరే అందుకే ఏడుస్తున్నాడు అంటారు. నవ్వుతే ఏమంటారు, పండ్లు కనపడతాయి. కానీ నేను ఎరుసు చెప్పుకోవాలా?